हेलो फ्रेंड्स, वेलकम बैक। इवाल्टी टॉपिक वच्ची सर्किल और लूप प्रिसीडिंग इनिशियल हुक। सो हुक की सर्किल गानी लूप गानी इनिशियल साइड वस्ते दानि एला रिप्रजेंट चेस्तामु अनेदी इवाल्टी टॉपिक। सो हुक्स अंटे मनं प्रीवियस क्लास लो चूसां पर् फर् बर् अनिला पेल बेल अनि कूडा इला चूसां। इवन्नी हुक्स, वीटिकी एस गानी एसडबल्यू गानी एसटी गानी प्रिसीडिंग साइड वस्ते अंटे इट वाइपो वस्ते प्रिसीडिंग साइड वस्ते एला रिप्रेजेंट चेयाली। सो मन की एस अंटे स्मॉल सर्किल अनि तेलुसु, एसडबल्यू अंटे लार्ज सर्किल अनि तेलुसु, एसटी अंटे लूप इला रिप्रेजेंट चेस्तां अनि तेलुसु। मरि इवि मनं हुक्स के एला रिप्रेजेंट चेस्तां अनेदि चूद्दां। सो फर् एग्जांपल प्रै अनेदि उंदि, प्रै अंटे मनं इला प्रै रासि डिप्थांग इस्तां, अदे प्रै अनि वस्ते। सो ऐक्चुअली प्रै इला दीनिकि सर्किल काबट्टि दीनि इला सर्किल इच्चि एस कदा वच्चिंदि, सर्किल इच्चि प्रै अनि रास्तां। चूडंडि प्रै, क्रू क्रू अंटे इला क्रू अनि इस्तां, अदे स्क्रू वस्ते सर्किल इच्चि एस कदा वच्चिंदि क्रू। नेक्स्ट ऑटर, ऑटर అది స్టట్టర్ అని వస్తే ఎస్టీ, ఎస్టీ అంటే ఏంటి మనం లూప్ ఇవ్వాలి, సో లూప్ ఓకే। సో ఇవి ఆల్రెడీ హుక్స్, వీటికి ఎస్ కానీ ఎస్టీ కానీ ఎస్డబ్ల్యూ కానీ వస్తే మనం ఎలా ఇవ్వాలనేది చూసాం ఓకే। ఓకే నెక్స్ట్ ఇన్ అదర్ కేసెస్, ఓకే ఇవి సింగిల్గా వస్తున్నాయి కాబట్టి ఓకే వచ్చాయి। మరి కొన్ని కొన్ని ఏమంటారు కర్వ్స్ వస్తే ఒకవేళ వాటికి ఎలా ఇచ్చేయాలి, ఇన్ అదర్ కేసెస్ ఎస్ ఈజ్ రిటన్ ఇన్సైడ్ ద ఇనిషియల్ హుక్ సో దట్ బోత్ సర్కిల్ అండ్ హుక్ ఆర్ క్లియర్లీ షోన్। ఈ సర్కిల్ని హుక్ని మనం క్లియర్గా చూపించడానికి కొన్ని కొన్ని కేసెస్లో ఎస్ అనేది లోపల రాస్తాం ఇన్సైడ్। చూడండి ఆఫర్, ఆఫర్ ఇది బాగానే ఉంది, అదే సఫర్ అని వస్తే सपोज నేను ఇలా రాశాను మనం సర్కిల్ కదా ఇవ్వాల్సింది అని, ఇది ఏమవుతుంది సఫర్ అవుతుంది। ఇక్కడ మనకి ఎఫ్ అని గాని హుక్ వచ్చిందని గాని ఏమన్నా అర్థమవుతుందా లేదు। సో మనం ఏం రాయాలి, ఫస్ట్ ఒక చిన్న సర్కిల్ ఇచ్చి ఇలా డిఫరెన్షియేట్ చేస్తూ రాయాలి సఫర్। ఇది చూడండి ప్లైస్, సప్లైస్, అప్పుడు ఏం చేయాలి చిన్న సర్కిల్ ఇచ్చి ఇలా సప్లైస్, అప్పుడు మనం ప్లై కి సర్కిల్ వచ్చినట్లు ఇట్లా ఇచ్చుకుంటూ రావాలి। అంతేగాని ఇలా రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది స్ప్లైస్ అవుతుంది, సప్లైస్ అవ్వదు కదా। సో స్మాల్ సర్కిల్ ఇచ్చి హుక్ కనిపిస్తూ ఇలా ఇవ్వాలి। సో సర్కిల్ హుక్ అనేది క్లియర్ గా కనిపించడానికి కొన్ని కేసెస్ లో ఇలా రాస్తాం। చూడండి పాజిబుల్, పాజిబుల్ ఓకే, ఇలా డిఫరెన్షియేట్ చేయడానికి అలా రాస్తాం। నెక్స్ట్ ఎల్ హుక్ అనేది మనం క్లియర్గా చూపించలేం కొన్ని వర్డ్స్కి, ఎప్పుడు అవి ఎల్ అనేది మధ్యలో వచ్చినప్పుడు। చూడండి ఫోర్సిబుల్, యాక్చువల్లీ ఫోర్స్ ఇక్కడ ఫోర్స్ అయిపోయింది, మనకి బిల్ అంటే ఎలా రావాలి ఇలా కదా బిల్ రావాలి, మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఆపి మళ్ళీ మళ్ళీ ఇలా ఉల్టా రావాలా, సో ఇలా రాయకూడదు, అప్పుడు ఏం చేయాలి మొత్తాన్ని రాయాలి ఫోర్స్ బిఎల్ ఫోర్స్ బిల్ ఇలా। సో మనం ఎలా ఎల్ హుక్ అనేది క్లియర్ గా చూపించలేనప్పుడు స్ట్రోక్ ఎల్ అనేది మొత్తం రాసేయాలి ఓకేనా। ఇప్పుడు అన్ సాడిల్, అన్ సా ఇట్లా రావాలి అసలు అయితే, కానీ వస్తుందా ఎట్లా రావాలి, ఇలా హుక్ అనేది ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయలేస్తున్నామా చేయలేం, సో అందుకని అన్ సా డి ల్ అన్ సాడిల్. నెక్స్ట్ మ్యూజికల్, మ్యూజికల్ ఓకే। సో ఎల్ హుక్ అనేది మనం రిప్రజెంట్ చేయలేని పరిస్థితిలో స్ట్రోక్ ఎల్ అనేది క్లియర్గా ఇచ్చేసుకోవాలి, స్ట్రోక్ ఎల్ అనేది క్లియర్గా రిప్రజెంట్ చేసుకోవాలి। వెన్ ఎస్కేఆర్ లేదా ఎస్జీఆర్ అనేవి టీని కానీ డీని కానీ ఫాలో అవుతే సర్కిల్ అనేది లెఫ్ట్ మోషన్లో రిప్రజెంట్ చేయాలి। ఇప్పుడు చూడండి ట్యాకర్, ట్యా రాసం కర్ రాసం బాగానే ఉంది, టాస్కర్ వస్తే టాస్ ఇలా బయట నుంచి ఇవ్వద్దు ఇలా వెళ్తే ఇది వేరే ఫామ్ అవుతుంది, సో టాస్కర్, ఎందుకంటే మనకి కర్ర అనేది రావాలి, కర్ర అంటే ఇలా ఇలా వస్తుంది కదా, దీనికి మనం ఇలా సర్కిల్ పెడుతున్నాం అంతే,
సో అప్పుడు ఈ లెఫ్ట్ మోషన్లో ఇచ్చి రావాలి. అదే ఇలా పెట్టాం అనుకోండి, అది టాస్క్ అవుతుంది, ఇస్క్. ఓకే, సో ఇది పెట్టకూడదు, ఇది టాస్కర్. నెక్స్ట్ డిగ్రీ, డిగ్రీ. అదే డిసగ్రీ అంటే డిస్ అగ్రీ. ఓకే, నెక్స్ట్ వెన్ ఎస్కేఆర్ ఒకర్స్ ఆఫ్టర్ పిఆర్బి ద హుక్ ఆర్ మే బి ఒమిటెడ్. ఒక పి తర్వాత కానీ బి తర్వాత కానీ ఎస్కేఆర్ అనేది వస్తే మనం ఆర్ అనే హుక్ని ఒమిట్ చేయొచ్చు. అంటే చూడండి, ప్రెస్క్రైబర్, యాక్చువల్ ఇక్కడ స్క్రైబ్ ఎస్కేఆర్ వచ్చింది, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి కర్రచ్చేలాగా, కానీ ఇక్కడ చేయలేస్తాము చూడండి. ప్రెస్, ఇలా రాసి ఇలా ఇలా రాయలేస్తామా, రాయలేం. సో ప్రెస్క్రైబ్ ఆర్ని మనం ఒమిట్ చేసేసాం, ఇక్కడ ఉన్న ఆర్ని ఒమిట్ చేసాం. సబ్స్క్రైబర్, సబ్ స్క్రైబర్, సబ్స్క్రైబర్. సో ఎస్కేఆర్ అనేది పి తర్వాత కానీ బి తర్వాత కానీ వస్తే ఆర్ని ఒమిట్ చేసేసుకోవాలి. ఆర్ అనే హూక్ అంటే ఇలా ఇలాంటి హూక్ని ఒమిట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చినా అది మనకి కనిపించదు. సో ఓకే, ఇదండి హూక్స్కి ఇనిషియల్గా సర్కిల్ కానీ లూప్ కానీ ప్రిసీడింగ్ సైడ్ వస్తే ఎలా ఇవ్వాలి అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.